బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీ లీకర్స్ కేసు కూడా మొత్తం ఉత్తదే అని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బీజేపీని బతకనిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఢిల్లీ లీకర్ స్కామ్ కేసు మొత్తం అంతా ఉత్తది అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 104 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే బీజేపీ విఫల ప్రయత్నాలు చేసిందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, సంపత్, ఈ రోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కు సంబంధించిన లోక్సభ అభ్యర్థులకి బి ఫామ్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా వారిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మనకి అంటే అందిన సమాచారం ప్రకారం మనకి దాన్ని పరిశీలిస్తే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, తాను రెండోసారి సీఎంగా అయినప్పుడు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసిందని, ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆయన ప్రశ్నించారు. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు తనకు 20 మంది ఎమ్మెల్యేలతోనే తాను వస్తాను, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్తే తాను వారించానని, అట్లాంటి ప్రయత్నం చేయొద్దని చెప్పినట్టుగా ఆయన చెప్పారు. అట్లాగే తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన నేత వెళ్తే అక్కడ బీజేపీకి సంబంధించిన వ్యవహారమే నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఏమి లేదు, కార్యక్రమాలు ఏం లేవు, బీజేపీ ఓరియంటేషన్ లేనే నడుస్తుందని చెప్పి ఆ నేత తనతో చెప్పినట్టుగా ఆయన చెప్పుకున్నారు. ఈ రకంగా రాజకీయ పరమైన సంచలన కామెంట్లు కేసీఆర్ చేశారు. అట్లాగే తన ఎన్నికల ప్రచారానికి సంబంధించి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారని, అట్లాగే బస్ యాత్ర చేపడతారని, బస్ యాత్ర కూడా ఉదయం రైతుల్ని కలుసుకోవటం, సాయంత్రం కార్నర్ మీటింగ్స్, చిన్న చిన్న బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రజలు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. ఇటు కవిత కేసుకు సంబంధించి తాను బిఎల్ సంతోష్ అనే బీజేపీ నేతను అరెస్టు చేయాలని చెప్పి తాను చేసిన ప్రయత్నానికి ప్రతీకారంగానే బీజేపీ కవితను 100 రూపాయలు కూడా దాంట్లో చూపించలేకపోయిందని, కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈ రకమైన పొలిటికల్ కామెంట్స్ కానీ, అట్లాగే కవితకు సంబంధించిన కేసు కానీ, ఇవన్నీ కూడా సంచలన కామెంట్స్ కేసీఆర్ చేశారు. ఆయన అట్లాగే తాము 8 సీట్లలో ముందంజలో ఉన్నామని, గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, మెరుగైన ఫలితాలు సాధిస్తామని, అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది, ప్రజల్లో బీఆర్ఎస్ వైపు ఆదరణ పెరుగుతుందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సంపత్, ఓకే వాసు, ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక కారణాలు ఏంటి? ఇప్పటికే చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరుతారనే వ్యాఖ్యలు కూడా చాలా మంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? అంటే ఆయన తన పొలిటికల్ గా ఒక రకమైన దాన్ని ఏమంటారు అంటే ప్రభుత్వానికి ఒత్తిడి పెంచే కార్యక్రమం. బీజేపీ పోళ్లు పదే పదే రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తారు, బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఆయన బీజేపీతో అనుబంధంగా ఉన్నారని చెప్పి ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పదే పదే చేస్తున్న కామెంట్లని బలం చేకూర్చే విధంగా, తాము ఎందుకు ఆ కామెంట్ చేస్తున్నాం అనేది వివరణ ఇచ్చుకునే విధంగా ఈ రోజు ఆయన కామెంట్ చేసినట్లుగానే భావించాలి. 64 మంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది, తాను 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ అట్లాంటి ప్రయత్నాలు చేసిందని, తాను దాన్ని అడ్డుకున్నానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందా, బీజేపీ వేసే రాజకీయ వ్యూహాలకు కానీ రాజకీయ ఎత్తుగడలకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందా అనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా బీజేపీ తనకున్న అధికారాన్ని కానీ తనకున్న పవర్ ని కానీ చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పి వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు, బీజేపీ ద్వారా ఆ ఇబ్బందులు ఉంటాయని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానం చేయడం జరిగింది. సంపత్, ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.